వాక్యాన్ని ఆలోచన చేద్దాం. లూకాసు వార్త 2:7 ప్రభు అయిన యేసుక్రీస్తును ఈ లోకానికి దేవుడు అనుగ్రహించినప్పుడు ఆయనకు ఈ లోకంలో ఆయన జన్మించగానే మొట్టమొదట ఏర్పడిన పరిస్థితి ఏంటంటే ఆయనకు సత్రములో స్థలము దొరకలేదు అనే మాట చూస్తున్నా. అసలు సత్రము అనేది ఎందుకు రాయబడింది అనేది మనం ఈ రాత్రి చదివినట్లయితే, ఆ దినాలలో జనసంఖ్య రాస్తున్నారు, ప్రపంచాన్ని రోమీలు ఏలుతున్న కాలం అది. రోమీలు ప్రపంచాన్ని ఏలుతున్న కాలంలో ఈ జనసంఖ్య రాస్తున్నారు. అందుకని ఎవరు వారు ఎక్కడన్నా వారు తమ తమ స్వస్థలాలకు వస్తూ ఉన్నారు. యేసు ప్రభు యొక్క తల్లిదండ్రులుగా ఎంచబడిన యోసేపు మరియలు వారు గలలియ ప్రాంతంలో నజరేత్ అనే ఊరిలో వాళ్ళు ఉన్నారు. అయితే వారిది బెత్లెహేము కనుక వారు జనాభా లెక్కల్లో రాయబట్టడానికి, జనసంఖ్యలో రాయబట్టడానికి వారు యూదయకు వారు వచ్చారు. వచ్చినప్పటికీ సత్రములన్నీ కూడా జనాలతో నింపబడ్డాయి. ఆ జనములన్నీ కూడా సత్రముల్లో నింపబడినప్పుడు ఆ సత్రములో ఆయనకు స్థలం దొరకలేదు. సత్రము ఈ లోకాన్ని సూచిస్తూ ఉంది. ఎందుకనంటే ఈ లోకం కూడా మరి సత్రముకు ఎందుకు సూచనగా ఉన్నదంటే, ఎప్పుడైనా మనం ఒక ఊరు వెళ్ళామనుకోండి, ఆ ఊరిలో మనము మనకు బంధువులు లేరు, మనకు స్నేహితులు లేరు, అలాంటి సమయంలో మనం ఒక లాడ్జ్లో ఉండటానికి ప్రయత్నం చేస్తాం, ఒక హోటల్లో మనం రెసిడెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. అందుచేత యేసుక్రీస్తు ప్రభు కూడా ఊరు వచ్చినప్పుడు ఆయన ఒక సత్రములో స్థలం కోసం వారి తల్లిదండ్రులు చూశారు. నిజంగా చెప్పాలనంటే సత్రము ఎవరికంటే ప్రయాణికులకు, సత్రం ఎవరికంటే ఆ ఊరి వారికి కాదు, ఆ ఊరి వారు ఇండ్లలో ఉంటారు. సత్రం అంటే ఆ ఊరికి చెందినోళ్ళు ఒక అవసరం నిమిత్తం ఆ ఊరికి వచ్చినప్పుడు వారికి అక్కడ స్థలాన్ని వెతుక్కొని ఉంటారు. బైబిల్లో పూటకోళ్ళు అని ఇల్లు, సత్రము అనేవి కొన్ని మనకు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఒక విధంగా చెప్పాలనంటే ఇదొక ప్రయాణికులకు దొరికే ఒక స్థలం. యేసు ప్రభువుకి అక్కడ చోటు దొరకలేదు. నిజానికి భూమి మీద మానవుల గురించి బైబిల్ ఏం చెప్తుంది అంటే, పేతురు మొదటి పత్రిక 2:1 ఒక వచనాన్ని మనం చదువుకుందాం. చూడండి, అపోస్తలుడైన పేతురు వ్రాసిన మొదటి పత్రిక 2:11 వచనం 11 చదువుతున్నాను. 11 ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులునై ఉన్నారు అనే మాట చూస్తున్నాం. ఏమై ఉన్నారని చెప్పాడు? మీరు పరదేశులను యాత్రికులునై ఉన్నారు అంటే ఈ లోకంలో జీవిస్తున్న వారు అందరూ కూడా పరదేశులు యాత్రికుల్లా ఉన్నారు. పరదేశులు యాత్రికులు అంటే ఏంటంటే, కొన్నిసార్లు మన ఊరికి కొంతమంది వ్యాపారం నిమిత్తమో పని నిమిత్తమో వస్తారు. వారికి ఇల్లు లేవు కాబట్టి వాళ్ళకు గుడారం వేసుకొని అందులో ఉంటారు. వాళ్ళు గుడారములు ఉన్నప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు అని అంటే, ఇది మా ఊరు కాదు, ఇది మా స్థలం కాదు, ఇది మాకు శాశ్వతం కాదు, మేము ఒక రోజు ఇక్కడ నుంచి వెళ్ళిపోతామని చెప్తున్నారు. అయితే బైబిల్ ఏం చెప్తుందనంటే లోకములు ఉన్న మానవులందరూ కూడా పరదేశులు యాత్రికులు, ఒకరోజు ఈ లోకాన్ని వారు విడిచిపెట్టి వెళ్ళిపోతారు. 90వ కీర్తన మొదటి వచనాన్ని మనం ఇప్పుడు చదువుకుందాం. కీర్తనల గ్రంథము 90వ కీర్తన. మొదటి వచనం 90వ కీర్తన మొదటి వచనం. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము ఎవరు? భక్తుడు ఏమంటున్నాడు? తరతరముల నుండి మాకు నివాసస్థలం ఇదే అని అంటలేదు. ఇంటికా ఒక ఇల్లు కట్టుకొని తరతరముల నుండి మాకు నివాసస్థలం ఇదే అనట్లేదు. ఏమంటున్నాడు? ప్రభువా, తరతరముల నుండి నీవే మాకు నివాసస్థలం అన్నాడు. తర్వాత ఏమన్నాడు? పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు యుగయుగములో నీవే దేవుడవు. చూడండి ఏమని ఉంది, నీవు మనుషులను మంటికి మార్చుతున్నావు, నరులారా తిరిగి రండి అని నీవు సెలవిస్తున్నావు. ప్రభు ఏమంటున్నాడు? నరులారా తిరిగి రండి. ఎక్కడికి రమ్మంటున్నాడు? అయిపోయింది మీ జర్నీ, మీరు ప్రయాణించిన ప్రయాణం అయిపోయింది, మీరు తిరిగి వచ్చేయండి అని చెప్తున్నాడు. ఒకరోజు ప్రతి ఒక్కరికి ఒక హోమ్ కాల్ వస్తుంది. హోమ్ కాల్ అని అంటే అర్థం ఏంటంటే ఇంటికి వచ్చేయండి అని పిలుపు వస్తుంది. ఇంటికి వచ్చేయండి అని ఒక పిలుపు వస్తుంది. ఇంటికి వచ్చేయండి అని పిలుపు వచ్చిందంటే అందరూ వెళ్ళిపోతారు.
వెళ్ళిపోయినప్పుడు ఎలా వెళ్తారని అంటే, ఈ కూడికి వచ్చినప్పుడు చాలామంది ఇంట్లో ఏమంటారంటే, పిల్లు వస్తుంది జాగ్రత్తగా డోర్ దగ్గరికి వేసుకో, పాలన్నీ తాగేస్తుంది, జాగ్రత్తగా చూసుకో, నేను ప్రార్థనకి వెళ్ళి వస్తానని చెప్పి చాలామంది వచ్చి ఉంటారు. ఇంటికాడ చెప్పి వస్తున్నారు, కానీ లోకంలోంచి వెళ్ళిపోయినప్పుడు తల్లికి చెప్పట్లేదు, తండ్రికి చెప్పట్లేదు, బంధువులకు చెప్పట్లేదు, స్నేహితులకి చెప్పట్లేదు, నెలవైన వాళ్ళు ఎవరికి చెప్పట్లేదు, చెప్పకుండానే వెళ్ళిపోతున్నాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడని అడిగితే ఒక భక్తుడు ఇలా రాశాడు తన కీర్తనలో, దేవుడు నరులారా తిరిగి రండి అని పిలుస్తున్నాడు. ఒకరోజు ఆయన ఒకరిని పిలిస్తే వారు వెళ్ళిపోయిన తర్వాత కొంతమంది అంటున్నారు, ఏమండి ఆయన ఉన్నాడా అని అంటే, లేడండి పోయాడు అని అంటున్నారు. పోయాడంటే ఎక్కడికి వెళ్ళాడు? ఆయన యాత్ర ముగించుకొని ఇంటికి వెళ్ళిపోయాడని మనం చూస్తూ ఉన్నాం. లూకాసు వార్తలో ఒక వచనాన్ని మనం చదుదాం. లూకాసు వార్త 1:23 చదువుదాం. లూకాసు వార్త 1:23. అతడు సేవ చేయు దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళెను. ఎప్పుడు వెళ్ళాడు ఇంటికి? తన సేవ చేయు దినములు అయిపోయినప్పుడు. ఇప్పుడు ఈ రాత్రి నాకు ఆఖరి ప్రసంగం అనుకోండి, నా పని అయిపోయింది భూమి మీద, ఇక ప్రభు ఏమంటాడు, వచ్చేయమని అంటాడు, అప్పుడు నేను వెళ్ళిపోతాను. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఇంటి వైపు చూసి ఇలా తరతరములకు నీవే మా నివాస స్థలం అని ఎవరు అనరు. కానీ కీర్తనకారుడు అంటున్నాడు, ప్రభువా తరతరములకు నీవే మాకు నివాస స్థలము, నరులారా తిరిగి రండని నీ ఒకరోజు నన్ను పిలుస్తావు, నా సేవ ముగించుకొని, నా పనులు ముగించుకొని, నా కార్యములు ముగించుకొని నేను నీ దగ్గరికి వస్తాను అంటున్నాడు. ఈ రాత్రి ఒక ప్రశ్న అడుగుతున్నాను, ఈ భూమి మనకు శాశ్వత నివాస స్థలం కాదు, ఈ లోకం మనకు శాశ్వత నివాస స్థలం కాదు, ఈ ఇల్లు మనకు శాశ్వత నివాస స్థలం కాదు, మనం నివాసం చేస్తున్న ఈ శరీరం అనే గుడారము మనకు శాశ్వతమైన నివాస స్థలం కాదు. ఆయన తిరిగి రమ్మన్నప్పుడు ఎవరింటికి వారు వెళ్ళిపోతున్నారు. యోహాను సువార్త 7వ అధ్యాయంలో ఒక వచనాన్ని మనము ఇలాగ చదువుకుంటున్నాము, చదువుదాం రండి. యోహాను సువార్త 7వ అధ్యాయము ఆఖరి వచనాన్ని చదువుదాం. యోహాను సువార్త 7వ అధ్యాయం ఆఖరి వచనం, అంతటా ఎవరింటికి వారు వెళ్ళిరి. ఇప్పుడు చెప్పండి, అంతటా ఎవరింటికి వారు వెళ్ళారంటే ప్రతి ఒక్కరికి ఏముంది? ఇల్లు ఉంది. అంతటి ఎవరింటికి వారు వెళ్ళిరి. ఈ అధ్యాయం మీరు చదువుకుంటే ఇది పర్ణశాలల పండుగ. పర్ణశాలల పండుగ అంటే, పర్ణశాల అంటే ఏంటంటే, ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలోంచి బయటకు వచ్చినప్పుడు వారికి ఇంకా ఒక నివాసము వారు కట్టుకోలేదు కాబట్టి అరణ్యములో దేవుడు వాళ్ళని గుడారములలో ఉండమని చెప్పాడు. అందుకని వారు దానికి ఏమని పేరు పెట్టుకున్నారంటే, మేము ఒకప్పుడు గుడారములో నివసించాం కాబట్టి వాళ్ళు ఒక 7 రోజులు, 7వ నెల వారి క్యాలెండర్ ప్రకారం 7 రోజులు వారు పర్ణశాలలు కట్టుకొని పర్ణశాలలో ఉంటారు. ఆ పర్ణశాలలో ఉన్న తర్వాత ఇక ఎవరింటికి వారు వెళ్ళిపోతారు. పర్ణశాలలో ఉన్నారంటే అర్థం ఏంటి? ఇది శాశ్వతమైన ఇల్లు కాదని. అలాగైతే తర్వాత మాట ఏముంది చదువుతాముడు? 8వ అధ్యాయం 1 వచనం, యేసు ఒలీవల కొండకు వెళ్ళెను. ఏ కొండది? ఒలీవల కొండ. మన ఊరు పేరేంటి? జగన్నాథపురం కదండి. జగన్నాథపురం అంటేనే జగత్నాథుడి పురం అని. జగత్తుకు నాథుడు ఎవరు? దేవుడే. దేవుని పురం మన ఊరి పేరు. అలాగైతే ఒలీవల కొండ అని కూడా పేరు ఎందుకు వచ్చిందంటే, ఒలీవల చెట్లు ఆ కొండ మీద ఉంటాయి. ఒలీవల చెట్లు ఉంటాయి. చెట్టు ఏం చెప్తుంది? చెట్టు ఎలా వచ్చింది? ఆలోచన చేస్తే కొరింది మొదటి పత్రిక 15వ అధ్యాయంలో చెప్పాడు, ఓ అవివేకి నీవు విత్తునది చచ్చితేనే కానీ బ్రతికించబడదు కదా. అంటే ఒక చెట్టు వచ్చిందంటే ఒక విత్తనం చచ్చి తిరిగి బ్రతికించబడింది అని అర్థం. యేసు ప్రభు ఒలీవల కొండకు వెళ్ళాడు, కానీ ప్రజలేమో ఎవరింటికి వారు వెళ్ళారు. యేసు ప్రభు ఒలీవల కొండకు వెళ్ళాడంటే అర్థం ఏంటంటే, ఆయన జీవితము మరణంతో ఆగిపోలేదు. ఆయన ఒక ఎత్తైన కొండ మీదకి వెళ్ళాడు. ఆ కొండ పేరు ఏమని రాయబడింది అంటే, పునరుద్ధానపు కొండ, సమీపింపురాని తేజస్సు, పరిశుద్ధ స్థలం, పరలోక నివాసం, శాశ్వత నిలయం, కృపా నిలయం. అక్కడికి ఆయన వెళ్ళాడు. ఆయన చెప్తున్నాడు ఈ రాత్రి మనకేమని అంటే, ఇది శాశ్వతమైనది కాదు, మనకు శాశ్వతమైన స్థలం ఒకటి ఉందని చెప్పాడు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఒక వచనాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో యోహాను సువార్త 14వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుదాం. నేను వెళ్ళి ఏం సిద్ధపరుస్తానన్నాడు? స్థలము. ఇదివరకు ట్రైన్లో ఎక్కినప్పుడు
రోజు ఉద్యోగాలు చేసేవాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు మనం నవాపల్లిని ఎక్కుతున్నాం అనుకోండి, వాళ్ళు ముందే రాజమండ్రిలో ఎక్కుతారనుకోండి, ఏమంటాం, నాకు ప్లేసు కొంచెం నేను నవాపల్లిలో ఎక్కుతానని అంటాను. ఎందుకు, ఆయన ముందే రాజమండ్రిలో ఎక్కాడు కాబట్టి. ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు, మన కోసం ఒక ఖర్చీఫ్ పెడతాడు, పెట్టి మా ఫ్రెండ్ నవాపల్లిలో ఎక్కుతాను అని అన్నాడు. అంటే ఏం సిద్ధపరిచాడు, స్థలం సిద్ధపరిచాడు. ఇప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, నేను వెళ్తున్నాను మీ కొరకు, నేను స్థలము సిద్ధపరుస్తాను. తర్వాత ఏమన్నాడు తమ్ముడు, నేనుండు చోటున మీరును ఉండులాగున మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకొని పోదును అన్నాడు. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తున్నాను, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పటికీ ఈ లోకములో ఉన్న ప్రజలందరూ కూడా పరదేశులు, యాత్రికులతో నింపబడింది. లోకములో ఆయనకు చోటు దొరకలేదు. కానీ ఆయన లోకంతో అంటున్నాడు, నేను మీ కొరకు స్థలమును సిద్ధపరుస్తాను, మీలో నాకు స్థలం లేదు కానీ నాలో మీకు స్థలం సిద్ధపరుస్తాను అని అంటున్నాడు. ఆయన మన కొరకు స్థలాన్ని ఎలా సిద్ధపరిచాడు, అసలు లోకంలో ఆయనకి ఎందుకు స్థలం లేదు, ఈ రాత్రి మనం ఆలోచన చేద్దాం. ఆయనకి ఎందుకు స్థలం లేదు అనే దానికి ముందు ఆయన ఎక్కడున్నాడో ఆ స్థలానికి పేరేంటో నేను వినిపిస్తాను. చూడండి, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకుందాం. కొలసీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనన్న వాటినే వెదకుడి. అక్కడ ఎవరున్నారు తమ్ముడు, క్రీస్తు దేవుని కుడి పార్శ్వమందు. ఇప్పుడు పరలోకము అంటే అర్థమేంటి, అక్కడ క్రీస్తు ఉన్నాడు. పరలోకానికి పేరేంటంటే హెబ్రీ పత్రిక 9:24 మీరు తర్వాత చదువుకోండి. పరలోకానికి పేరేంటంటే పరిశుద్ధ స్థలము అని పేరు. ఏం పేరు చెప్పండి, పరిశుద్ధ స్థలం అని పేరు. ఎందుకు దానికి పరిశుద్ధ స్థలం అని పేరు అని అంటే అక్కడ క్రీస్తు ఉన్నాడు. ఎవరి క్రీస్తు, యెషయా గ్రంథంతో 6వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చదివితే ఆయన గురించి పరలోకంలో ఏమని పాడుతున్నారు, పరిశుద్ధుడు 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 అని నిత్యము గాన ప్రతిగానాలు చేస్తున్నారు. అలాగైతే క్రీస్తు ఎక్కడున్నాడో ఆ స్థలానికి పరిశుద్ధుడు ఉన్నాడు కాబట్టి పరిశుద్ధ స్థలము అని పేరుంది. కానీ ఈ లోకానికి వచ్చినప్పుడు ఈ లోకం అనే శత్రువులు ఆయనకి ఏం దొరకలేదంటే స్థలం దొరకలేదు. అంటే ఇక్కడే మనకు అర్థమవుతుంది, ఆయన ఉన్న చోటు పరిశుద్ధ స్థలం అయితే ఈ లోకంలో ఆయనకి ఎందుకు చోటు లేదంటే ఈ లోకంలో ఆయనకు పరిశుద్ధ స్థలము లేదు. ఎందుకు లేదు, రోమాపత్రిక 5వ అధ్యాయం 12వ వచనం చదువుదాం. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుతున్నారు. ఇట్లుండగా ఒక మనిషిని ద్వారా పాపము ద్వారా మరణమును ఎక్కడికి ప్రవేశించామా, లోకంలోకి పాపం ప్రవేశించిందని చెప్పాడు. ఇప్పుడు పరిశుద్ధుడు ఈ లోకానికి వచ్చినప్పటికీ ఆయనకి ఏం దొరకలేదు, ఈ పాపులున్న లోకములో ఆయనకు స్థలం దొరకలేదు. ఎందుకు దొరకలేదు అంటే ఆయన పరిశుద్ధుడు, ఈ లోకములోనికి పాపము ప్రవేశించింది. ఇప్పుడు రోమపత్రిక 3:11 ఏం చెప్పబడింది, నీతిమంతుడు లేడు ఒక్కడును లేడు. ఈ లోకంలో ఉన్న మానవులందరి గురించి బైబిల్ చెప్తున్న సత్యం ఏంటంటే నీతిమంతుడు లేడు ఒక్కడును లేడు. అంటే అర్థం ఏంటంటే ఆయనకు స్థలం ఇచ్చేవారు ఎవ్వరు లేరు, ఆయనకు వారిలో ఎవరిలో కూడా స్థలం లేదు అని అర్థం. మరి అలాగైతే స్థలం లేదని కంప్లైంట్ చేయడానికి వచ్చాడా, నాకు ప్లేస్ లేదని ఆరోపణ చేయడానికి వచ్చాడా, లేదు లేదు. అక్కడే ఉంచండి, లోకాసు వార్త 2వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుతున్నాను. లూకాసు వార్త 2వ అధ్యాయం 7వ వచనం, సత్రములో వారికి స్థలము లేనందున పశువుల తొట్టిలో పరుండు పెట్టారు. ఇప్పుడు ఆయన ఎక్కడ చేరుకున్నాడు, పశువుల తొట్టిలో. పశువుల తొట్టిలో ఏం పరుండు పెడతారు, పశువుల శాలలో ఏముంటాయి, పశువులు ఉంటాయి. ఇప్పుడు యేసు ప్రభువుకి సత్రంలో స్థలం లేదు కాబట్టి ఎక్కడికి వెళ్ళాడు, పశువుల తొట్టిలో. ఎందుకు, ఎందుకంటే ఈ లోకంలోనికి ఆయన వచ్చింది పాపి అయిన మానవునిలో స్థలం సంపాదించుకోవాలని. అంటే ఆ మానవునిలో స్థలం సంపాదించుకోవాలంటే ఆ మానవులందరి కొరకు ఒక పశువులాగా వధించబడటానికి వచ్చాడు. ఒక పశువులాగా వధించబడటానికి వచ్చాడు. ఏ పశువు అని అంటే నిజానికి మనం అక్కడ గమనిస్తే ఆ పశువుల స్థలము, ఆ పశువుల తొట్టి గొర్రెల కాపర్లు గొర్రెలను ఉంచే స్థలం అది. మీరు క్రిందకి చదివితే గొర్రెలు కాపర్లు ఆయన ఉన్న పశువుల తొట్టి దగ్గరకు వచ్చారు. మీరు గమనించండి, ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభు ఎందుకు వచ్చాడు అని అంటే ఈ లోకంలో మానవుని జీవితాల్లో ఆయనకు చోటు లేదు. ఆయనకు ముందే తెలుసు, ఆయనే చెప్పాడు కీర్తన 14:2, వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించను. అక్కడే చెప్పాడు మేలు చేయవారు లేరు ఒక్కడును లేడని. నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను, మానవునికి కానీ ఆయన జీవితంలో చోటు ఉంటే,
మానవునికి కానీ ఆయనకు జీవిత వారి జీవితాల్లో చోటు ఉంటే ఆయన పశువుల తొట్టిలోనికి వెళ్ళేవాడు కాదు. ఇప్పుడు ఆయన పశువుగా వధించబడటానికి ఆయన వచ్చాడు. పశువు అంటే అర్థం ఏంటంటే యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో చెప్పాడు. ఏమని చెప్పాడు అని అంటే, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెపిల్ల ఎలాగు మౌనముగుండెనో ఆయన నోరు తెరవకుండెను అని చెప్పాడు. ఇప్పుడు ఒక గొర్రెపిల్లను వధ కోసం సిద్ధం చేశారు, అది అడుగుతుందా ఎవయ్యా ఎందుకయ్యా నన్ను ఎలాగ బలి చేస్తున్నారు అని అడుగుతుందా? అది మౌనంగా ఉంటుంది. ఇప్పుడు ఒక భక్తుడు ఇలా రాస్తున్నాడు, ఒక గొర్రెపిల్ల వధకు సిద్ధమైనప్పుడు అది ఎలాగ మౌనంగా ఉంటుందో ప్రభు అయిన యేసుక్రీస్తును సిలువలో చూస్తున్నప్పుడు ఆయన అలా మౌనంగా ఉన్నాడు. అందుకని ఆయనను గొర్రెతో పోల్చాడు. ఆయనను గొర్రెతో పోలుస్తూ అన్నాడు, ఒక వధకు సిద్ధమైన గొర్రె ఎలాగ మౌనంగా ఉంటుందో ఆయన అలా మౌనంగా ఉన్నాడు. అంతేకాదు, మౌనంగా ఉండి తర్వాత ఏమైంది, ఆ ఖడ్గమ గొర్రెపిల్ల మీద ఎలా పడుతుందో యేసుక్రీస్తు మీద, మన మీద కొరవాల్సిన ఉగ్రత అంతా దేవుడు తన కుమారుని మీద కుమ్మరించాడు. కనుక యేసుక్రీస్తు ప్రభువుని గురించి ఈ రాత్రి వింటున్నప్పుడు, ప్రభువు ఎవరు అని అంటే, ఆయన ఈ లోకానికి వచ్చాడు కానీ ఈ లోకం అనే సత్రములానికి స్థలము దొరకలేదు. అందుచేత ఆయన ఈ లోకాన్ని సంపాదించుకోవడానికి ఆయన తన్ను తానే బలిగాను అర్పణగాను చేసుకోవడానికి వచ్చాడు. నేను ఇందాక చెప్పాను, క్రీస్తు ఎక్కడున్నాడో అక్కడ దానికి ఏమని పేరు ఉందని చెప్పండి, పరిశుద్ధ స్థలం. ఇప్పుడు నేను రెండో మాట చెప్తున్నాను, క్రీస్తు ఎక్కడున్నాడు అని అంటే పరలోకమే కాదు, రెండవ అడ్రస్ మనకు కనిపిస్తుంది. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో క్రీస్తు ఎక్కడున్నాడు, రోమపత్రిక 1వ అధ్యాయం ఒకసారి 28 మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటు ఇయ్య నొల్లకపోయిరి. దేనికి చోటు లేదన్నారు, వల్లక అంటే అర్థం ఏంటి, వల్లక అంటే తెలుగులో ఇష్టం లేదని అర్థం. వ్యసనం వచ్చి అంటుంది నాకు చోటు ఉందా అంటే, ఆ ఉంది నాలో ఉండు అంటున్నాడు. వ్యసనం నేను పాడు చేస్తానని అంటే, అవును నాలో స్థలం ఉంది నీకు రా అని చెప్తున్నాడు. కానీ దేవుని గురించి అంటున్నాడు, ఆయన గురించి వినడానికి నాకు స్థలం లేదు, ఆయన గురించి చేర్చుకోవడానికి నాకు స్థలం లేదు, ఆయన గురించి నేను ఆలోచించిన నాకు స్థలం లేదు అంటున్నాడు. నాకు ఆయనను చేర్చుకోవడానికి నాకు వల్లక నేను ఇష్టపడట్లేదు అని అంటున్నాడు. కానీ క్రీస్తు ఎక్కడున్నాడు నేను ఇందాక చెప్పాను, క్రీస్తు పరలోకంలో ఉన్నాడు, దాని పేరు పరిశుద్ధ స్థలం. ఇంకా క్రీస్తు ఎక్కడున్నాడు చూడండి, 7వ వచనం, రోమాపత్రిక 1వ అధ్యాయం 7వ వచనం ఆఖరి లైన్లో ఇలా రాయబడింది, దేవుడు తన కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనములయందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానం చేశాను. రోమాపత్రిక 1వ అధ్యాయం 2-7 వచనాలు కలిసి ఉన్నాయి, మధ్యలో చదివాను. క్రీస్తు ఎక్కడున్నాడు, లేఖనములలో ఉన్నాడు. ఆ లేఖనాలకు ఏమని పేరు వచ్చింది, పరిశుద్ధ లేఖనాలు. ఆయన ఉన్న స్థలానికి ఏం పేరు, పరిశుద్ధ స్థలం. ఆయన ఉన్న లేఖనాల పేరు ఏం పేరు, పరిశుద్ధ లేఖనాలు. క్రీస్తు ఎక్కడున్నాడు అని ఈ రోజుల్లో కొట్టుకుంటున్నారు. క్రీస్తు ఎక్కడున్నాడు, ఆయన పరలోకమందు ఉన్నాడు, అది పరిశుద్ధ స్థలం. ఆయన లేఖనములలో ఉన్నాడు, వాటి పేరు పరిశుద్ధ లేఖనాలు. ఇంకా ఇలా చెప్పాడు ఆయన మత్తయి సువార్తలో, ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందరో వారి మధ్యను నేను ఉందిని అన్నాడు. ఎవరు వారు, 1వ వచనం, యేసుక్రీస్తు దాసుడును అపోస్తుడుగా ఉండుటకు పిలువబడినవాడును దేవుని సువార్త నిమిత్తం ప్రత్యేకించబడినవాడైన పౌలు, రోమాలో ఉన్న దేవుని ప్రియులకు అందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి. అలాగైతే ఆయన ఎవరి మధ్యలో ఉన్నాడో వారిని ఏమని పిలుస్తున్నారు, సెయింట్స్ అని పిలుస్తున్నారు, పరిశుద్ధులు. ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నాడు, పరిశుద్ధ లేఖనాలలో ఉన్నాడు, పరిశుద్ధులలో ఉన్నాడు. మీకు చాలామందికి తెలుసు ఆయన ఎక్కడ లేడు చెప్పండి, కరెక్ట్ చెప్పారండి, ఎక్కడ లేడు ఆయన, ఆయన పరిశుద్ధులలో ఉన్నాడు, పరిశుద్ధ స్థలములో ఉన్నాడు, పరిశుద్ధ లేఖనాలలో ఉన్నాడు. ఆయన లేని ఒకే ఒక చోటు, ఎక్కడ లేడు ఆయన, మత్తయి సువార్త 28:6, ఆయన సమాధిలో లేడు. ఎందుకు లేడు, ఇక్కడే ఉంది. మళ్ళీ తర్వాత వచ్చిన చదువు, రోమపత్రిక 1:7 కలిసి ఉన్నాయి కదా, అందులో యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను, అక్కడి నుంచి చదవండి, మృతులలో నుండి పునరుద్ధానుడైనందున, పునరుద్ధానుడయ్యాడంటే సమాధులు ఉన్నట్ట లేచినట్ల, లేచాడు కాబట్టి ఆయన ఆత్మని ఏమని పేరు పెట్టారు, పరిశుద్ధమైన ఆత్మ. 4 సంగతులు చెప్పాను, క్రీస్తు పరలోకంలో ఉన్నాడు కాబట్టి దాని పేరు పరిశుద్ధ స్థలం, క్రీస్తు లేఖనములలో ఉన్నాడు కాబట్టి ఆ లేఖనాలకు పేరు ఏమొచ్చింది, పరిశుద్ధ లేఖనాలు. క్రీస్తు ఎవరిలో ఉన్నాడో వారికి పేరు ఏమొచ్చింది, పరిశుద్ధులు. ఆఖరిగా చెప్పాడు,
క్రీస్తు ఎక్కడైతే లేడో సమాధిలో, అందుకని ఆయనకు ఒక పేరు వచ్చింది. ఆయన పేరు ఏంటంటే పరిశుద్ధమైన ఆత్మ కలిగిన వాడు. నేను ఇందాక చెప్పాను ఆయనకు లోకములు ఎందుకు స్థలం లేదంటే లోకములో పరిశుద్ధులు లేరు కాబట్టి. బాగా చెప్పారు మీరు, మీరు వింటున్నారని నాకు ఇప్పుడు అర్థమైంది. లోకంలో పరిశుద్ధులు లేరు కాబట్టి ఆయనకు స్థలము లేదు, కానీ ఆయన పరిశుద్ధ స్థలములు ఉన్నాడు. ఇంకా అలా చెప్పేదానికంటే ఇలా చెప్పచ్చు, ఆయన ఉన్నాడు కాబట్టి ఆ స్థలానికి ఏం పేరు? పరిశుద్ధ స్థలం. ఆయన ఉన్నాడు కాబట్టి ఈ లేఖనాలకు ఏం పేరు? అందుకని మీ బైబిల్లో మొట్టమొదటి పేరు ఏమో చూడండి, పరిశుద్ధ గ్రంథం. మూడవది, ఆయన ఎవరిలో ఉన్నాడో వారిని ఏమని పిలుస్తున్నాడు బైబిల్లో? పరిశుద్ధులు అని పిలుస్తున్నాడు. నాలుగవది, ఆయన సమాధిలో లేడు కాబట్టి ఆయనలో ఏ ఆత్మ ఉందని చెప్పాము? పరిశుద్ధమైన ఆత్మ కలిగిన వాడు. కానీ లోకంలో ఎందుకు స్థలం లేదంటే లోకంలో పరిశుద్ధుడు లేడు, లోకంలో నీతిమంతుడు లేడు, ఒక్కడను లేడు. అయినా కానీ మానవుణ్ణి నీతిమంతునిగా తీర్చడానికి, మానవుణ్ణి పరిశుద్ధపరచడానికి ఆయన పశువుల తొట్టిలో ఎందుకు పరున్నాడంటే, ఆయన మనకందరికీ ఇస్తున్న వర్తమానం ఏంటంటే, ఈ లోకంలోనికి నేను వచ్చింది ఎందుకంటే సన్మానాలు చేయించుకోవడానికి కాదు, సింహాసనాల మీద కూర్చోవడానికి కాదు. నేను ఈ లోకంలోకి వచ్చింది ఒక వధించబడే పశువులాగా లోకంలో ఉన్న ప్రతి మానవుని కొరకు ప్రాయశ్చిత్తం చేయడానికి. ప్రభు చెప్పిన ఒక మాట చదువుతున్నా, మార్కు 10:45, మనుష్య కుమారుడు, నాతో చెప్పండి సరిపోదులే, మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు. అంటే నలుగురు ముగ్గురు కూర్చొని ఆయన కాళ్ళు నొక్కించుకోవడానికి యేసుప్రభు లోకానికి రాలేదు. యేసుక్రీస్తు ప్రభువులో, యేసుక్రీస్తు ప్రభువుని చాలామంది రాజుగా సన్మానం చేయడానికి వచ్చారు, కానీ యేసుప్రభు ఏం చేశాడు? అక్కడి నుంచి వెళ్ళిపోయాడండి. బైబిల్లో మీరు చదివితే యోహాను సువార్త 6వ అధ్యాయంలో రాజుగా ఆయనను సన్మానం చేయాలని చాలామంది వస్తే ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఎందుకు? సన్మానాలు చేయించుకోవడానికి రాలేదు. ఎందుకు వచ్చాడు? అక్కడే చెప్పాడు, పరిచారము చేయుటకును అనేకులకు విమోచన క్రయధనముగా తన ప్రాణం అర్పించుటకు వచ్చాడు. ప్రాణం అర్పించేవాడు సింహాసనం మీద ఉంటాడా, సిలువలో ఉన్నాడా? కిరీటం పెట్టుకున్నాడా, ముళ్ళ కిరీటం పెట్టుకున్నాడా, శాసనం పెట్టుకున్నాడా, మేకులు దించుకున్నాడా? యేసుక్రీస్తు ప్రభు అక్కడికి తిరిగాడని చాలామంది అనుకుంటారు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన 3.5 సేవా పరిచర్యలో ఆయన కేవలం ఇశ్రాయేలీయుల్లో మాత్రమే సంచరించాడు. ఆయన ఎందుకు లోకానికి వచ్చాడంటే, లోకమంతా తిరిగి ఒక ఫేమస్గా ప్రసిద్ధికి ఎక్కిన వాడిగా ఆయన పిలిపించుకోవడానికి రాలేదు, తన కాళ్లను మన కొరకు అర్పించడానికి వచ్చాడు. ఎందుకు ఆయన పశువులాగా అర్పించబడ్డాడు? హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం. ఆయన శరీరము ఒక్కసారియే అర్పించబడ్డ చేత, ఆయన శరీరం అర్పించబడటం చేత చిత్తమును బట్టి మనమేమవుతున్నాం? పరిశుద్ధులు అవుతున్నాం. ఇప్పుడు నేను ఇందాక చెప్పింది మీకు అర్థమై ఉంటుంది. లోకంలో ఆయనకి ఏమి లేదు, స్థలము లేదు. స్థలం సిద్ధపరచుకోవడానికి ఆయన ఏమయ్యాడు? అర్పణ అయ్యాడు, అప్పగించుకున్నాడు. ఆయన అర్పణ ద్వారా మనమేమవుతున్నాం? పరిశుద్ధులు అవుతున్నాం. పరిశుద్ధులు ఎలా అవుతారంటే బైబిల్ చెప్తుంది, ఆయన అర్పించుకున్నట చేత ఆయన మనలను పరిశుద్ధ పరుస్తున్నాడు. మీకు ఈజీగా అర్థం కావడానికి ఇలా చెప్తున్నాను. ఇప్పుడు మనం ఉదయకాలమే లేచిన తర్వాత మనం శుభ్రంగా పవిత్రులు అవ్వాలంటే ఏం చేస్తాం? స్నానం చేస్తాం. చెప్పారు చాలామంది, ఏం చేస్తాం? స్నానం చేస్తాం. బైబిల్ కూడా ఏం చెప్తుందంటే ఇది కూడా స్నానమే. ఏ స్నానం అంటే తీతుపత్రిక 3:5, పునర్జన్మ సంబంధమైన స్నానం. ఏ స్నానం? పునర్జన్మ సంబంధమైన స్నానం. అంటే జన్మించిన మానవుడు పాపములో జన్మించాడు కాబట్టి ఇతడు క్రీస్తు నొద్దకు రావటాన్ని ఏమన్నాడంటే పునర్జన్మ సంబంధమైన స్నానం. ఈ స్నానం చేయటం అంటే అర్థం ఏంటంటే ఆయన యందు విశ్వాసం ఉంచుతున్నాడు. ఏమని? ఆయన నా కొరకు తన శరీరము అర్పించాడని. ఏం చేశాడు ఆయన శరీరం అర్పించినప్పుడు? చదువుకుందాం, చూడండి. 2 వచనాలు బైబిల్లో ఉన్నాయి, ఆ 2 నేను చదివి వినిపిస్తాను. పేతురు 1:24, శంకర్ చదువుమా. పేతురు 2:24, మనం పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరం అందు మన పాపములను మ్రాను మీద మోసుకున్నాడు. ఎందుకు శరీరధారిగా వచ్చాడు? ఎందుకు శరీరంలోనికి వచ్చాడు? ఎందుకు ఆయన శరీరధారిగా వచ్చాడంటే ఇక్కడ చెప్పబడింది, మన పాపములను సిలువ మీద తన శరీరం అందు మోసుకున్నాడు. ఈ వర్తమానం వింటున్న వారందరూ ఒక సంగతి రాత్రి గ్రహించమని ప్రేమతో కోరుతున్నాను. ఒక గొర్రెపిల్లను బలి కొరకు తీసుకొచ్చినప్పుడు తప్పు చేసిన వ్యక్తి ఆ గొర్రెపిల్ల తల మీద చేతులు పెట్టి అంటున్నాడు, నేను ఇదిగో ఫలానా తప్పు చేశానని ఒప్పుకుంటున్నాడు. ఒప్పుకోగానే అతనిలో ఉన్న పాపము ఆ గొర్రెపిల్లలోకి వెళ్ళినట్లుగా తలంచి అతన్ని వెళ్ళిపోమని చెప్పి ఆ గొర్రెపిల్ల తల మీద ఖడ్గము వేస్తున్నారు. దీనినే బలి అని అంటున్నారు.
యేసుప్రభు ఏమయ్యాడనంటే ఆయన మన పాపములన్నీ మోసాడు మోసాడనంటే అర్థం ఏంటంటే గొర్రెపిల్ల మీద తల మీద చేతులు పెట్టి ఒక వ్యక్తి పాపములు ఒప్పుకున్నట్లుగా మనం చేసిన ప్రతి అతిక్రమం కూడా ఆయన మీద మోపబడింది. అంతేకాదు ఇప్పుడు మోపబడిన తర్వాత ఈ వ్యక్తిని అంటున్నారు ఇక నువ్వు వెళ్ళిపోవచ్చు ఎందుకంటే నీ తప్పులన్నీ గొర్రెపిల్ల మీద మోపబడ్డాయి. ఇప్పుడు వధించాల్సింది వెళ్ళిపోయేవాడినా గొర్రెపిల్లనా? ఎందుకు పాపములన్నీ ఎక్కడ మోపబడ్డాయి? ఆ గొర్రెపిల్ల మీద. ఇప్పుడు ఖడ్గం ఎవరి మీద పడదు? గొర్రెపిల్లను తెచ్చిన వారి మీద పడదాం. గొర్రెపిల్లను తెచ్చింది ఎవరు? మనమే. ఆ గొర్రెపిల్ల ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. ఎవరు అనుగ్రహించారు మనకు ఆ గొర్రెపిల్లను? పరలోకమందున్న దేవుడు. ఎందుకు ఆయన అనుగ్రహించాడంటే మన పాపములన్నిటిని ఆయన మీద మోపాడు. ఇప్పుడు ఏం చేశాడు? రోమాపత్రిక 8:4 పాప పరిహారం నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు ఏ విధించాడండి? శిక్ష విధించాడు. రెండు సంగతులు ఈ రాత్రి నేను జ్ఞాపకం చేశాను. మానవుణ్ణి పరిశుద్ధపరచడానికి ఆయన తన్ను తానే అర్పించుకున్నాడు. ఎందుకంటే నీలో స్థలము ఏర్పరచుకోవడానికి. ఒక సూటి ప్రశ్న అడుగుతున్నాను, మీ ఇంట్లో యేసుప్రభు ఫోటోకి స్థలం ఉందా లేదా అనేది అసలు సమస్యే కాదు. యేసుప్రభువులో మీకు అభిమానానికి చోటు ఉందా అనే దానికి అసలు ప్రశ్న కాదు ఇది. యేసుప్రభుకు మీలో స్థలం ఉందా అంటే అర్థం ఏంటంటే నువ్వు ఆయన అర్పణను అంగీకరించేవా, ఆయన సిలువ కార్యాన్ని హృదయంలో విశ్వసించేవా. అంతేగాని నేనండి యేసుప్రభుకి చాలా కానుకలు ఇచ్చానండి, యేసుప్రభుకి మా ఇంట్లో చాలామంది అభిమానులు ఉన్నారండి, యేసుప్రభు క్యాలెండరు మా ఇంట్లో ఉందండి, యేసుప్రభు ఫోటో మా ఇంట్లో ఉందండి అంటే అది ఆయనకి స్థలం ఇవ్వటం కాదు. స్థలం ఇవ్వటం అంటే అర్థం ఏంటంటే ఆయన అర్పణను అంగీకరించటం, ఆయన సిలువ కార్యాన్ని హృదయపూర్వకం విశ్వసించడం. అంటే ఏమిటి? యేసుప్రభు నా పాపములన్నీ నీ మీద మోపబడ్డాయని నేను నమ్ముతున్నాను, నా పాపములకు శిక్షణ నీవు పొందావని నేను నమ్ముతున్నాను, నా పాపములు క్షమించమని ప్రార్థన చేయటం. ప్రార్థన చేయటమే ఆయనకు స్థలం ఇవ్వటం. యేసుప్రభు ఎందుకు ఆయన ఈ లోకానికి వచ్చాడంటే నీలో ఆయన స్థలమును సిద్ధపరచుకోవడం. ఇన్ని రాత్రి ఒక శుభవార్త చెప్తున్నాను. ఏంటి ఆ శుభవార్త అంటే యేసుప్రభు అర్పించబడింది అవాస్తవం అయితే, యేసుప్రభు అర్పణ పరిశుద్ధపరచడానికి అవాస్తవం అయితే ప్రపంచంలో ఎంతమంది యేసుప్రభుకు స్థలం ఇచ్చేవారు కారు? 2000 సంవత్సరాలుగా క్రీస్తు లేని ఊరు లేదు, క్రీస్తు లేని భక్తుడు లేడు. చాలామంది క్రీస్తుకు తమ జీవితాల్లో స్థలం ఎందుకు ఇచ్చారనంటే స్థలం ఇవ్వటానికి కారణం అభిమానం కాదు. ఫాలోవర్స్ వేరు, బిలీవర్స్ వేరు, అభిమానులు వేరు, విశ్వాసులు వేరు. అభిమానం అంటే ఏంటి? క్రిస్టమస్కే యేసుప్రభు కొరకు అట్టిపొల్లు గలదని తెస్తాడు. అభిమానం అంటే ఏంటి? జనవరి 1గా ఆయన పేరట భోజనాలు పెడతాడు. విశ్వాసం అంటే ఏంటి? పాప క్షమాపణ పొందుకుంటాడు. నువ్వు విశ్వాసివా అభిమానివా? ఆర్ ఏ ఫాలోవర్ ఆర్ ఏ బిలీవర్? నువ్వు విశ్వాసివా అభిమానివా? అభిమానులు అగ్నిగుండానికి వెళ్ళిపోతారు, విశ్వాసులు నిత్య జీవానికి పాత్రలు అవుతారు. ఎందుకంటే అభిమానం వల్ల పాపాలు పోగొట్టగలిగితే దేవుడు అంటే అందరికీ అభిమానం ఉంది. చూడండి మీరు ఎప్పుడైనా మందిరంలోకి వచ్చినప్పుడు చెప్పులు బయట విడిచి లోపలికి ఎందుకు వస్తారు? అదొక అభిమానం, దేవుడు అంటే గౌరవం. ఎక్కడ చర్చ కనపడిన ఏం చేస్తారు? దండం పెట్టుకుంటారు. ఎందుకు? అదొక రకమైన అభిమానం. అభిమానం వల్ల మానవునికి కలిగే లాభం ఏం లేదు. ఎందుకంటే అభిమానం మన పాపాలు పోగొట్టలేదు, అర్పణ మన పాపములను పోగొట్టగలిగింది. కనుక ఈ రాత్రి ఎవరైనా కానీ యేసు ప్రభుకి మీ జీవితంలో స్థలం ఇస్తే ఆయన మిమ్మల్ని ఏం చేస్తాడు? కొలసిపత్రిక 1:1 చదువు. ఎవరైతే క్రీస్తును విశ్వసిస్తారో ఆయన నా పాపములను మోసాడని, నా పాపములకు శిక్ష పొందాడని నమ్మి యేసు ప్రభువా నేను పాపిని, నా పాపములు క్షమించమని ప్రార్థిస్తారో వారికి ఆయన ఇచ్చిన పేరు చదువుదాం. కొలసిపత్రిక 1:1 కొలసీలో ఉన్న ఏమని పేరు ఇచ్చాడండి? పరిశుద్ధులు. ఎవరు వాళ్ళు? అక్కడే ఉంది, అనగా క్రీస్తునందు విశ్వాసులు. అమ్మా క్రీస్తునందు విశ్వాసం ఉంచగా నీకేమని పేరు ఇస్తాడు? పరిశుద్ధుడు. ఎందుకు పరిశుద్ధుడు? ఆయన ఇప్పుడు ఎక్కడున్నాడు? నాలో ఉన్నాడు కదా. పరిశుద్ధమైన క్రియలు చేసినందుకు పరిశుద్ధుడు అనే పేరు రాలేదు. అలాగైతే చేయొద్దాని కాదు, చేయాలి ఖచ్చితంగా, ప్రభువే చేయిస్తాడు కూడా. కానీ మొట్టమొదట యేసుప్రభు ఒకటి అడిగాడు, జక్కయ్య త్వరగా దిగము, నేడు నేను నీ ఇంట ఉంటానన్నాడు. ప్రభువా మా ఇంట్లో అన్యాయమైన సిరుందయ్యా, అదంతా బయటపెట్ట, నేను వద్దు అన్నాడా? అనలేదు. ఏమన్నాడు? ప్రభువా నేను దిగుతున్నాను, నువ్వు నా ఇంట్లోనికి రమ్మన్నాడు. ఇంటిలోనికి చేర్చుకున్న నాకు అన్యాయపు సిరి దాని అంతటి బయటకు అదే వెళ్ళింది. ఇప్పుడు మీరు చీకటిని పారదోలాలంటే ఏం చేయాలి? లైట్ని ఇన్వైట్ చేయండి, వెలుగుని ఇన్వైట్ చేస్తే, వెలుగును ఆహ్వానిస్తే చీకటి వెళ్ళిపోతుంది. బ్రతుకు మార్చుకొని ప్రభు దగ్గరికి రావడం కాదు, ప్రభు దగ్గరికి రావటమే బ్రతుకు మార్చుకోవటం. డాక్టర్ గారి దగ్గరికి రోగంతో వెళ్ళాలి, రోగాలు తగ్గించుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళకూడదు. యేసుప్రభు అన్నాడు, రోగులకే కానీ ఆరోగ్యము గల వారికి వైద్యుడు అక్కర్లేదు. ఇప్పుడు జ్వరం వచ్చింది చాలామందికి, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలంటే అమ్మో డాక్టర్ గారు ఏమనుకుంటారో జ్వరంతో వెళ్తే,
జ్వరం తగ్గినాక ఆగండి వెళ్దామంటే ఏమంటారు నిన్ను? ఇప్పుడు కూడా యేసుప్రభు దగ్గర రమ్మంటే ఏమంటున్నారు? అయ్యా నేను తాగుతున్నానయ్యా, నేను తిరుగుతున్నానయ్యా, నా జీవితం బాగలేదయ్యా, అన్నీ మార్చుకొని ప్రభు దగ్గరికి వస్తానండి. అన్నీ నువ్వు మార్చుకోగలిగితే ప్రభు నీకు అవసరమే లేదు. నీ అంతటి నువ్వు పరిశుద్ధుడు కాగలిగితే ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క అవసరం లేదు. ఆయనను చేర్చుకోండి. రాత్రి ఆయనను చేర్చుకోగానే జరిగే రెండవ అనుభవాన్ని చెప్తాను. మొదటి అనుభవం ఏంటి? మనకు పరిశుద్ధులు అనే పేరు వస్తుంది. రెండవ అనుభవాన్ని ఒకసారి గుర్తు చేస్తాను. లూకాసు వార్త 2:8 వచ్చిన ఒకసారి చూద్దాం. 2:8 ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకుంటున్నారు. ఎక్కడున్నారు వాళ్ళందరూ? పొలంలో ఉన్నారు. ఏ టైంలో ఉన్నారు? రాత్రివేళ ఉన్నారు. ఏమండి, యేసుప్రభు దగ్గరికి ఒక ఆయన రాత్రివేళ వచ్చాడు. ఎవరు? నికోదేము. యేసుప్రభు రాత్రివేళ నికోదేము యేసుప్రభు దగ్గరికి వచ్చాడు. యేసుప్రభు మిట్ట మధ్యాహ్నం సమరయ స్త్రీ దగ్గరకు వెళ్ళి ఆమెను కలుసుకున్నాడు, ఆమెతో మాట్లాడాడు. ప్రభు మన జీవితాల్లో చీకటిలో నుంచి మనల్ని వెలుగులోనికి నడిపించాలని ఇష్టపడుతున్నాడు. చీకటి అంటే అందరికేంటి? చీకటి అంటే అందరికీ భయమే కదండి. చీకటిలో బయటికి వెళ్తే ఏమైనా కనపడింది అనుకోండి, ఏమంటారు? అమ్మో నాకు ఏదో కనపడింది అని చెప్తారు. అంటే చీకటి అంటే అందరికీ భయమే. అయితే బైబిల్ ఇలా చెప్తుంది, చీకటి అంటే ఇప్పుడు ఈ లైట్ పోతే కరెంటు పోతే వచ్చే చీకటి కాదు. బైబిల్ ఇలా చెప్తుంది, కొరింథీ 2:4 ఏం చెప్పిందంటే, ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలిగిస్తుంది. చీకటి అంటే దుష్టుడు అని అర్థం. చీకటి అంటే అపవాది అని అర్థం. చీకటి అంటే సాతాను అని అర్థం. వాడికి రెండు పేర్లు ఉన్నాయి, వాయుమండల సంబంధమైన అధిపతి, యుగ సంబంధమైన దేవత అని అర్థం. ఇప్పుడు ఎవరైతే పరిశుద్ధులు కాలేదో, ఎవరైతే క్రీస్తుని ఇంకా అంగీకరించలేదో వారి గురించి బైబిల్ ఇలా చెప్తుంది. యోహాను మొదటి పత్రిక 5:19, లోకమంతయు చీకటి యందు అనగా దుష్టుని యందు పడి ఉన్నది. వాళ్ళ జీవితంలో ఏమేమి ఉంటాయో 3 మాటలు చెప్తాను. ఇప్పుడు ఉదాహరణకి నేను యేసుప్రభుని అంగీకరించాను. యేసుప్రభుని అంగీకరించడం అంటే ఏంటి? నేను ఇందాకే చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఆయన నా పాపములను మోసాడని నేను నమ్మాను. నా పాపమునకు శిక్ష పొందాడని నమ్మాను. యేసుప్రభువ నేను పాపి, నన్ను క్షమించమని నమ్మాను. నమ్మగానే నా జీవితంలోనికి ఆయన వచ్చాడు. నాకు ఇప్పుడు ఏం పేరు? కొలసి 1:1 నాకు పరిశుద్ధుడని పేరు. ఇంతవరకు నేను ప్రభువుకు చోటు ఇవ్వలేదు కనుక నేను దుష్టుని అందున్నాను. దుష్టునికి 2 పేర్లు ఉన్నాయి, నేను ఇందాక చెప్పాను. వాడి పేరేంటి? యుగ సంబంధమైన దేవత. ఏం కలిగిస్తున్నాడు? మనోనేత్రములకు గురుటితనం కలిగిస్తున్నాడు. చీకటి ఎలాంటి వాడికైనా ఏం కలిగిస్తుంది? గురుటితనమే. లైట్లు ఆర్పేసుకొని స్పెక్టికల్స్ పెట్టుకొని ఇంట్లో ఎవరైనా తిరుగుతారండి? లైట్లు ఆర్పేసుకొని ఏం చేయాలి? అద్దాలు పెట్టుకుంటే ఏం కనపడదు. ఫస్ట్ లైట్ ఆన్ చేసుకోవాలా? అంటే చీకటిలో ఉన్న ప్రతి మానవుడు గుడ్డివాడే. బైబిల్ ఏం చెప్తుంది అంటే చీకటి అంటే దుష్టుడు. దేవుడు ఎవరో ఎరగకుండా మానవునికి గుడ్డితనం కలిగిస్తున్నాడు. అలాగైతే ఒక్కసారి ప్రభువుని అంగీకరించిన తర్వాత మన జీవితంలో ఇక మనం సాతాను సంబంధులుగా మనం ఉంటాం. మరి ఏమైతే మనం అక్కడే ఉంచవద్దా? యోహాను మొదటి పత్రిక 5:19, మీరు దేవుని సంబంధులనియు ఈ లోకమంతయు దుష్టుని అందు పడి ఉన్నదని మనము ఎరుగుదాం. ఒక్కసారి ప్రభువుని అంగీకరించినాక మనం ఇక దుష్టుని సంబంధులం కాదు. ఎవరి సంబంధులు? దేవుని సంబంధులు. మనం దేవునితో సంబంధం ఏర్పరచుకుంటాం. ఒకవేళ దుష్టుని సంబంధులు అయితే మీలో 3 లక్షణాలు ఉంటాయి. ఒళ్ళు నొప్పులు ఉన్నాయి అనుకోండి, ఒళ్ళు నొప్పులు ఉన్నాయి, సాయంత్రం ప్రతిరోజు జ్వరం వస్తుంది, నీరసం కూడా ఉంటుంది. అంటే ఒక ఆయన వచ్చి అంటాడు, ఒళ్ళు నొప్పులు ఉన్నాయా? ఉన్నాయి. నాకు అలాగే ఉన్నాయి. సాయంత్రం వస్తుంది కదా జ్వరం? అవును సాయంత్రం వస్తుంది. నీరసంగా ఉందా? అవును. ఇప్పుడు ఖచ్చితంగా నీకు టైఫాయిడ్ ఉందా? వెళ్ళి బ్లడ్ టెస్ట్ చేసుకో అంటాడు. ఎందుకు అంటే వీటిని ఏమని అంటారు? లక్షణాలు అంటారు, సిమ్టమ్స్ అని అంటారు. ఇప్పుడు ఒక వ్యక్తి జీవితంలో చీకటి ఉందో లేదో 3 సిమ్టమ్స్ మనకు కనిపిస్తాయి. చదువుదాం చూడండి. మొదటి లక్షణం 9వ వచనం, ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను, ప్రభువు మహిమ వారి చుట్టూ. చదవండి. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడరి. అలాగైతే చీకటిలో ఉన్న వారికి ఫస్ట్ సిమ్టమ్ ఏంటి? వారికి మిక్కిలి భయం ఉంటుంది. ఏంటా భయం? ఎబ్రీపత్రిక 2:14, జీవిత కాలం అంతయు మరణ భయం. ఏ భయం? మరణ భయం. బయటికి వెళ్ళినప్పుడు టైం చూసుకుంటారు, బండి ఎక్కినాక ఎవరు వస్తున్నారో ఎదురు చూసుకుంటారు, ఇక తర్వాత కూడా రోడ్డు మీద కనిపించే ప్రతి చర్చికి దండం పెడతారు. ఎందుకు? భక్తి
మరణ భయం. ఎందుకు? ఒకవేళ ఈ చర్చ్ కనపడిన దండం పెట్టుకొని వెళ్ళిపోతే దేవుడు నాకు తోడు ఉండకపోతే ఏదైనా జరిగిద్దేమోనని. అంటే అర్థం ఏంటంటే, దుష్టుని అందున్న మానవుల్లో మొట్టమొదటి లక్షణం ఏంటంటే అతడు జీవితకాలం అంతా మరణ భయంతో నింపబడి ఉంటాడు. ఏం చేసినా ఎందుకండి ఈరోజే చేయాలి, రేపు ఎందుకు చేయకూడదు అంటే అంటాడు అశుభం అండి, ఏమైనా జరగవచ్చు అని అంటున్నాడు. ఎందుకు? దేవుడు ఎవరు? దేవుడు ఎవరంటే అందరూ చెప్తున్నారు, దేవుడు ఎవరంటే ఆయన ఉన్నవాడు, జీవము గలవాడు. మరి జీవం గలవాడు మనల్ని చంపేస్తాడా? దేవుడే చెప్పాడు యోహాను సువార్త 10వ అధ్యాయంలో, దొంగతనమును హత్యను నాశనమును చేయటకు వచ్చును కానీ నేను గొర్రెలకు జీవం ఇచ్చుటకును అది సమృద్ధిగా ఇచ్చుటకును నేను వచ్చానని చెప్పాడు. యేసు ప్రభు లోకానికి ఎందుకు వచ్చాడనంటే హత్య చేయడానికి రాలేదు. ఆయన చంపేవాడు కాదు, ఆయన మనకు జీవం ఇస్తాడు. దుష్టుని అందున్న మానవంలో మొట్టమొదటి సింప్టమ్ లక్షణం ఏంటంటే అతడు జీవితకాలం అంతా మరణ భయంతో నింపబడి ఉంటాడు. రెండవ లక్షణం ఏంటంటే భయం ఉన్నవారి జీవితంలో 14వ వచనం 14, మీరందరూ కూడా వెలుగులో ఉన్నారు అని అంటే బైబిల్ చూడండి, చీకట్లో ఉన్నారంటే సగ్గా నాని అర్థమైంది కదా. కానీ లూకా సువార్త 2వ అధ్యాయం 14వ వచనం, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన కిష్టులైన మనుషులకు భూమి మీద ఏముంటుందండి, ప్రభు ఉన్నవారి జీవితంలో సమాధానం ఉంటుంది. దుష్టుడు ఉన్నవారి జీవితంలో అదొక్కటే ఉండదు, ఏదొక్కటే సమాధానం. భయం ఉంటుంది, నెమ్మది ఉండదు. నెమ్మది ఏ కొట్లో దొరికిద్ది? మన ఊరిలో చాలా కొట్లు ఉన్నాయి కదా. సమాధానం ఏ కొట్లో దొరికింది? అలా చూస్తున్నారంటే దొరకదా? యేసు ప్రభు ఏమన్నారు? నా శాంతిని మీకు ఇస్తున్నానన్నాడు, నా శాంతిని మీకు ఇస్తున్నానన్నాడు. ఈ లోకంలో శాంతి దొరకదు. శాంతి లేక నెమ్మది లేక చాలామంది ఏం చేస్తున్నారు, ఆ బాధను మర్చిపోవడానికి చాలామంది వ్యసనాలకు లోనైపోయారు. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారనంటే ఆ ఏదైనా ఒక బాధ కలిగిందనుకోండి వెంటనే సినిమా హాల్కి వెళ్తారు. ఎందుకు? ఆ బాధను మర్చిపోవడానికి. మళ్ళీ ఆ 3 గంటల తర్వాత ఏం గుర్తొస్తుంది? మళ్ళీ ఆ బాధ గుర్తొస్తుంది. చివరికి ఊరి చివరికి వెళ్తారు, అది దిగినాక మళ్ళీ బాధ గుర్తొస్తుంది. అందుకని అన్నాడు యేసుప్రభు, ఈ లోకం ఇచ్చినట్లుగా నేను మీకు శాంతిని ఇవ్వను అన్నాడు. ఈ లోకం ఇచ్చే శాంతి 3 గంటలు రాత్రి అంతా దిగేదాకా. కానీ యేసుప్రభు ఇచ్చే శాంతి, ఆయన చెప్పాడు, ఆయన పేరే సమాధానం కదండి. అబ్రహాం దగ్గరికి వచ్చినప్పుడు ఆయనకు 2 పేర్లు ఉన్నాయి, మెల్కీసెదకు, షాలేము రాజు. షాలేము అంటే అర్థం ఏంటి? సమాధానం. ఆయన మన జీవితాల్లో ఉంటే నెమ్మదినిస్తాడు. నెమ్మది ఉన్నది అని అంటే నువ్వు ఖచ్చితంగా దేవుని సంబంధమే. దుష్టుని సంబంధులలో నెమ్మది ఉండదండి. భక్తి చేస్తారు, పద్ధతులు చేస్తారు, అన్ని విధులు పాటిస్తారు, కానీ ఒక కొరత వారి జీవితంలో కనిపిస్తుంది. వారి జీవితంలో సమాధానం ఉండదు. 1, భయం ఉంటుంది. 2, వారిలో సమాధానం ఉండదు. 3వ సింప్టమ్ చూపిస్తున్నాను చూడండి, లూకా సువార్త 2వ అధ్యాయంలో మనం చదువుతున్నాం, 10వ వచనం చదువుతారా? 10, అయితే ఆ దూత భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగుబోవు సంతోషం. సంతోషం కలిగిద్ది అంటే అంతకుముందు ఉన్నట్టే లేనట్ట, లేనట్టు. ఇప్పుడు సంతోషం కలిగిద్ది అన్నాడంటే అంతకుముందు సంతోషం లేనట్టు. 3 సంగతులు చెప్తున్నాను, ఎవరైనా కానీ వాక్యం వింటున్నారు పరీక్షించుకోండి. మీరు దుష్టుని అందు పడి ఉన్నారంటే మరణ భయం ఉంటుంది, సమాధానం ఉండదు, సంతోషం ఉండదు. ఏ సంతోషం? మహాసంతోషం. సంతోషం వేరు, భోగం వేరు. మోషే ఏమన్నాడు? అల్పకాల పాప భోగం. పాపం ఇచ్చేది భోగం, ప్రభువు ఇచ్చేది సంతోషం. నీ జీవితంలో ఈ 3 లేవంటే ఈ రాత్రి అయినా ప్రభువుని అంగీకరించు, ఖచ్చితంగా నీ జీవితంలో ఈ 3 వస్తాయి. భయం పోతుంది, ధైర్యం కలిగింది. 2వది సమాధానం దొరికేది, 3వది సంతోషం దొరికేది. కాబట్టి నేను 2 సంగతులు చెప్పాను. ప్రభువుని నమ్మిన వారికి మొట్టమొదట పరిశుద్ధులనే పేరు వస్తుంది. 2వది వారి యొక్క దుష్టుని సంబంధులు కారు, వారు దేవుని సంబంధులు. 3వది జ్ఞాపకం చేస్తాను చూడండి, లూకాసువార్త 2వ అధ్యాయము 16వ వచనం ఒకసారి చదువుతారా? లూకాసువార్త 2:16, ఎక్కడికి వెళ్ళారు తమ్ముడు? త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టులో పండుకొని ఉన్న శిశువును చూచిరి. శిశువు ఎవరు? యేసు ప్రభు. మీలో చాలామందికి యేసు ప్రభువుని గురించిన వాక్యం అక్కడ వినపడుతుంది, వెళ్ళాలి అని. మీలో చాలామంది దూరం నుంచి వచ్చారు. గొర్రెల కాపరులకు యేసు ప్రభువుని గురించి వినగానే వాళ్ళు ఏం చేశారనంటే తమ పనులన్నీ పక్కన పెట్టి ఆయనను చూడడానికి వాళ్ళు వచ్చారు. దీన్ని ఏమని అంటారంటే భక్తి అని అంటారు. ఏమంటారు చెప్పండి? భక్తి. ఉదయకాలం లేవగానే ఫస్ట్ సహోదరులు చీపురు పట్టుకుంటారు, కానీ భక్తులు బైబిల్ పట్టుకుంటారు. ఎందుకు? ఆయనను
వెతుకుతారు, ఆయనను చూడాలనుకుంటారు, మోకరిస్తారు, ప్రార్థన చేస్తారు. ఎందుకనంటే ప్రభు ఉన్న వారి జీవితాల్లో మూడవ గొప్ప అనుభవం వారికి భక్తులు అనే పేరు ఇవ్వబడింది. మొదటిది పరిశుద్ధులు, దేవుని సంబంధులు, మూడు భక్తులు అనే పేరు ఇవ్వబడింది. వీరి భక్తి ఎంత గొప్పదో చూడండి. వీరి భక్తి గురించి మనం చదువుతున్నాం. 19 వచ్చినాం, భక్తులు ఆయనను చూడడానికి వస్తారు. రెండవది ఏం చేస్తారు చూడండి, 19:2 అయితే మరియ ఆ మాటలన్నీ తన హృదయంలో తలపోసుకొనుచు భద్రము చేసుకున్నాం. వాక్యం వింటున్న వారిలో భక్తులు ఎవరనంటే ఇంటికి వెళ్ళిపోయినా కూడా ఏం చేస్తారు, తలపోసుకుంటారు. ఈరోజు మా స్కూల్లో నేను లెసన్ చెప్తున్నప్పుడు అందులో ఈ పశువుల గురించి, తినే విధానం గురించి చెప్పాలి. అందులో పశువులకు ఉన్న ఒక మంచి బుద్ధి ఏంటంటే అవి త్వరగా గడ్డిని తినేస్తాయి. త్వర త్వరగా తినేసి చక్కగా చెట్టు కింద కూర్చొని తర్వాత ఏం చేస్తాయి, వాటిని నెమరు వేస్తాయి. ప్రభువు నమ్మిన భక్తులు ఏం చేస్తారనంటే ప్రభు ఎక్కడున్నాడో త్వరగా వెళ్ళి ఆయనను అక్కడ చూడడానికి వస్తారు. రెండవది ఏం చేస్తారంటే విన్న సంగతులని హృదయంలో తలపోసుకొని భద్రం చేసుకుంటారు. ఎందుకు భద్రం చేసుకోకపోతే, బైబిల్లో ప్రభు ఏం చెప్పాడు, విత్తనాలు విత్తినవాడు విత్తిన తర్వాత దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన దాన్ని దొంగిలిస్తాడు. ఎప్పుడైనా కానీ మీరు దేవుని మందిరానికి వచ్చినప్పుడు భక్తుడికి భక్తిహీనుడికి తేడా ఎలాగుంటుందంటే భక్తుడు చాలా జాగ్రత్తగా వాటిని భద్రం చేసుకుంటాడు. భక్తిహీనుడు పర్లేదులే, ఇంకోసారి కూడా వింటాం కదా, ఇంకోసారి భద్రం చేసుకోవచ్చు, ఇప్పుడు అవసరం లేదనుకుంటాం. మీరు గుర్తిస్తారో లేదో, మనం వచ్చే ప్రతిసారి ఒకటే వర్తమానం మనం వినాం. మనం వచ్చే ప్రతిసారి ఆయన ఒకటే మాటలు మాట్లాడు. ఒక్కొక్కసారి మన జీవితంలో ఒక్కొక్క జీవితంలో ఒక్కొక్క భాగాన్ని ఆయన దర్శిస్తాడు. భక్తుడు ఏం చేస్తాడంటే వాటన్నిటినీ తలపోసుకుంటాడు. ప్రయాణం చేస్తూ వాక్యాన్ని ఏం చేస్తాడు, తలపోసుకుంటాడు. వంట వండుతూ తలపోసుకుంటాడు, పనులు చేసుకుంటూ తలపోసుకుంటాడు. వాక్యాన్ని తలపోసుకొని హృదయంలో భద్రం చేసుకునేవారు భక్తులు. మూడవది భక్తుళ్ళు ఉండే మూడవ లక్షణం మనం చూస్తున్నాం. 17 చూడండి, 17, వారు చూచి ఈ శిశువును గురించి తమతో చెప్పబడిన మాటలను ప్రచురము చేశారు. భక్తుడు ఏం చేస్తాడు, నాకు తెలిసిన అన్నీ చెప్తాను నేను, ప్రచురం చేస్తాడు భక్తుడు. అసలు యేసు ప్రభుకి భక్తులే లేకపోతే ఆయన్ను గురించిన ప్రచారం ఇక్కడికి వచ్చేది కాదు. ఈ రాత్రి ప్రచురం చేయబడుతున్నాడు క్రీస్తు. ఎందుకంటే మనం చీకటిలోంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని పిలిచిన వారిని గుణాతిశయములను ప్రచురం, మత ప్రచారం కాదు, గుణాతిశయాలు ప్రచారం చేస్తున్నాం. క్రీస్తులో ఏముంది, పాపక్షమాపణ. క్రీస్తులో ఏముంది, దుష్టత్వం నుంచి విడుదల. క్రీస్తులు ఏముందంటే ఆయనలో భక్తి ఉంది. ఆయనలో ఉన్నవారు భక్తిలో జీవిస్తారు. ఎందుకంటే వారు ఆయనను త్వరగా చూడాలని ఇష్టపడతారు. ఆయనను గుర్చిన సంగతులు హృదయంలో తలపోసుకుంటారు. అంతేకాదు ఆయన్ని గుర్చి తెలిసినవన్నీ సహోదరులతో వారు చెప్పుకుంటారు. చాలామంది మీటింగ్ వచ్చినప్పుడే బైబిల్ లేకుండా వస్తారు. కానీ అపోస్తల కార్యాలు 8 ఒక వ్యక్తి ఆరాధనకు వచ్చి వెళ్ళిపోతే రథం మీద కూర్చొని ఏం చేస్తున్నాడు, యెషయా గ్రంథము చదువుతున్నాడు. ఇద్దరు వ్యక్తులు యెరూషలేముకి వచ్చి వెళ్ళిపోతూ అమ్మాయి మార్గంలో వెళ్ళే దారిలో వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు, యేసు ప్రభుని గురించి మాట్లాడుతున్నారు. మీరు భక్తులైతే మీరు ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు కూడా గ్రంథంలో చెప్పబడిన సంగతులను మీరు హృదయంలో తలపోసుకుంటూ వాటిని పంచుకుంటారు, ప్రచారము ప్రచురము వాటిని చేస్తారు. భక్తుల్లో ఉన్న 4 లక్షణాన్ని మనం ఇక్కడ చదువుతున్నాం. ఒకసారి చూడండి, భక్తుడు ఏం చేస్తున్నాడు, 20 అంతటా గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్న వాటిని కన్నవాటిని అన్నిటినీ గురించి దేవుని మహిమపరచుతూ స్తోత్రము చేయచ్చు తిరిగి వెళ్ళారు. ప్రభు ఏ మేలు చేసినా స్తోత్రం చెప్పేవాళ్ళు భక్తులు. బండి ఎక్కించుకున్న తర్వాత దిగేలోపు మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం, పెట్రోల్ డబ్బులా, లిఫ్ట్ అంటేనే ఫ్రీ అని కదండి. దిగినప్పుడు ఏం చెప్తారు, కృతజ్ఞతలు చెప్తారు. అది కృతజ్ఞత అనేది రాదు కాబట్టి అందరూ ఇంగ్లీష్ మీడియం కాబట్టి అందరూ ఏమంటున్నారు, థ్యాంక్స్ యూ అంటారు కదండి. థ్యాంక్ యూ అనలేక థ్యాంక్స్ యూ అని అంటారు. ఇప్పుడు వాళ్ళు దిగ్గానే మనకి ఏం చెప్తారు, కృతజ్ఞత చెప్తారు. కానీ తిమోతి పత్రికలు అన్నాడు, అంత్య దినముల అపాయకరమైన కాలాలు వస్తాయి, మానవులు కృతజ్ఞత లేని వారిగా ఉంటారని చెప్పాడు. నిజంగా కృతజ్ఞత లేని వారిగానే ఉంటారు. కొంతమంది పెన్సిల్ ఇస్తారు స్కూల్లో, తర్వాత ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు, కనీసం ఇంటర్వెల్ ఏదైనా కదండి. మేము చిన్నప్పుడు అంతే, ఏదైనా ఇస్తే ఇంటర్వెల్ లేడు, ఏదైనా 6 ఏదైనా కొనుక్కుంటే కొంచెమన్నా పెడతాడేమో అనుకుంటాం. కానీ ప్రభు ఒకరోజు ఆయన దగ్గరికి వచ్చిన వారిని 10 స్వస్థపరిచాడు. మేలులన్నీ పొందుకున్నారు, వెళ్ళిపోయారు, కానీ ఒకడు తిరిగి వచ్చాడు. ఎందుకు, కృతజ్ఞత చెప్పడానికి. ఏమ్మా ప్రభు మీ జీవితాల్లో ఎన్ని అద్భుతాలు చేశాడు, ప్రభుని ఎప్పుడైనా స్తోత్రించారా,
ప్రభుని ఎప్పుడైనా స్తుతులు చెల్లించారా? ప్రభు చేస్తున్న మేలులన్నీ మర్చిపోతున్నారా? కీర్తనకారుడు అంటాడు, నా ప్రాణమా, యెహోవా చేసిన ఉపకారములలో దేనిని మరవద్దు. ఎందుకంటే మర్చిపోతే గర్వం వస్తుంది, గర్వం వస్తే ప్రభు కార్యలేక మీదట చూడలేము. ప్రభుని స్తుతించడం భక్తుల లక్షణం. ఈరోజంతా ప్రభువా నువ్వు కాపాడావు అని కూడా స్తోత్రం చెప్పకుండా నిద్రపోయేవాళ్ళు ఉంటారు. పొద్దునే లేవగానే ప్రభువా ఒక దినాన్ని నాకు ఇచ్చారు, పొద్దుటే అలారం లేపినా లేవని వాళ్ళు ఉన్నారు. అవునా కదా? అలారం మోగిద్ది 4 గంటలకు లేవరు. పిల్లలందరూ వస్తారు, డాడీ డాడీ అని లేపుతారు, లేవడు. భార్య వస్తుంది, ఏమండి అని లేపుతుంది, లేవడు. ఎందుకు? ఆయన నా రోజు దేవుడు మర్చిపోయాడు. దేవుడు ఆయన ఆ రోజు లేపలేదు అంటే అర్థం ఏంటి? దేవుడు మర్చిపోయాడు అంటే ఆ రోజు ఆయనతో ఇక లోకానికి పని లేదని. ప్రతిరోజు నిన్ను మరవకుండా అందరూ లేపుకుంటూ వెళ్తున్నప్పుడు నిన్ను కూడా లేపుతున్నాడు నిద్ర. అందరూ లేపేది కదా, ఆయన లేపకపోతే ఇక ఎవరు లేపినా లేవం మనం. కానీ దినం ఇచ్చినందుకు కూడా మనం ప్రభువుని స్తుతించాం. ఆహారం ఇస్తున్నాడు. ఎంతమంది ఈరోజు ఆహారం లేక అడుక్కొని తింటున్నారు. వాళ్ళని గురించి మనం చూస్తున్నప్పుడు స్థలము లేనివారు, ఇండ్లు లేనివారు ఎంతోమంది ఈ లోకంలో మనం చూస్తున్నాం. ప్రభు నీకు ఆరోగ్యం ఇచ్చాడు. చాలామంది ఇప్పటికి ఐసీయూలో ఉన్నారు. మేము ఇందాక ఒక దేవుని సేవకుడి గురించి వింటున్నాం, ఆయన కోమాలో ఉన్నాడు. చాలామంది ఐసీయూలో ఉన్నారు, కానీ ప్రభు నీకు మంచి ఇల్లు ఇచ్చాడు. ఈ రాత్రి మంచి విశ్రాంతిని ఇవ్వబోతున్నాడు, క్షేమాన్ని ఇవ్వబోతున్నాడు, కృపాక్షేమముల్ని వెంటిస్తున్నాడు. భక్తుని లక్షణం ఏంటండి? ప్రతి దానిని మరొక స్తోత్రం చెప్తాడు. ప్రభా, పొద్దున్న నేను బయలుదేరి బండి మీద వెళ్తుంటుండగా ఆ టర్నింగ్ దగ్గర నేను ప్రమాదానికి లోనవుదును, కానీ నువ్వు నీ దేవుని దూతల ద్వారా నా పాదములకు రాయి తగలకుండా నన్ను కాపాడావు ప్రభా, నీకు స్తోత్రం అంటాడు. గర్విష్టి అన్నీ మర్చిపోతాడు. ఈ లోకం అంతా క్రీస్తు లేని లోకం, దుర్నీతితో నింపబడింది, భక్తిహీనతతో నింపబడింది. కానీ ఈ లోకంలో స్తోత్రములు చెప్పే భక్తులు కూడా ఉన్నారు. ఇక్కడ ఇంకొక సంగతి చూద్దాం, చూడండి. 5వదిగా భక్తుల్లో ఉన్న మరొక లక్షణం ఇక్కడ చదువుతున్నాం. 25, యెరూషలేమునందు సుమయోనను ఒక మనుషుడు ఉండెను. అతడు నీతిమంతుడు, భక్తిపరుడై ఉండి ఇశ్రాయేలీల యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద నిల్చున్నాడు. ఇతని పేరేంటి? షిమ్యోన్. షిమ్యోన్ అంటే తెలుగులో అర్థం ఏంటంటే వాక్యము వినేవాడు. వాక్యం వినేవారి జీవితాల్లో ఏముంటుందంటే కొలసి 2:2లో చెప్పాడు, ఆదరణ ఉంటుంది, వారు అందరిని ఆదరిస్తారు. ఎవరన్నా చనిపోయారని అనుకోండి, వారు ఇంటికి వెళ్తారు, ఇంటికి వెళ్ళి ఆదరణ చెప్తారు. ఎవరైనా కోల్పోయారు అనుకోండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆదరణ చెప్తారు. భక్తులలో ఉండే 5వ లక్షణం ఏంటంటే ఎవరైనా ఏదైనా కోల్పోతే నాకు ఎందుకులే అనుకోరు. ఈ సమాజాన్ని మనం చూస్తున్నప్పుడు మన గ్రామాల్లో చూస్తాం, ఎవరైనా చనిపోతే ఏం చేస్తారంటే ఊరంతా తెలుస్తుంది, ఏదో ఒకలాగా పలకరించడమో లేకపోతే తెలుసుకోవడమో చేస్తారు. కానీ మనం సిటీస్లో చూస్తాము, హైదరాబాద్ లాంటి సిటీస్లో ఏమవుతుందంటే ఒకళ్ళు చనిపోతే పక్కింట్లో కూడా ఎవరు వచ్చి చూడడానికి ఇష్టపడరు. కానీ భక్తులు ఏం చేస్తారంటే అందరినీ ఆదరిస్తారు. ఎందుకంటే కొరింథీయుల 2వ పత్రిక 1వ అధ్యాయంలో చెప్పాడు, మేము ఆదరణ పొందుకున్నాం, మేము మిమ్మల్ని కూడా ఆదరిస్తాం. భక్తుడు అయితే నువ్వు ఖచ్చితంగా ఆదరిస్తావు. నేను 3 సంగతులు చెప్పాను. ప్రభువును చేర్చుకుంటే పరిశుద్ధులు, ప్రభువును చేర్చుకున్న వారు దేవుని సంబంధులు, ప్రభువును చేర్చుకున్న వారి జీవితాల్లో భక్తి ఉంటుంది, ఆ భక్తి సమాజానికి కూడా ఉపయోగపడుతుంది. అందులో 5 లక్షణాలు ఉన్నాయి. ఇక ఆఖరిగా ఒక సంగతి చెప్పి నేను ప్రార్థన చేస్తాను. 5వ సంగతి నేను జ్ఞాపకం చేస్తున్నాను ప్రార్థన చేసే ముందు. 44వచనం, ఆయన తల్లిదండ్రులు ఆ సంగతి ఎరగక, లూకాసువార్త 2:44, ఆయన తల్లిదండ్రులు ఆ సంగతి ఎరుగక ఆయన సమూహంలో ఉన్నాడని తలంచి ఒక దిన ప్రయాణము సాగిపోయి తమ బంధువులలోనూ నిలవైన వారి అందరిలోనూ ఆయనను వెతుకుచుండరి. 45, ఆయన కనబడలేదు. ఇప్పుడు ఈ 3 మాటలు విన్న తర్వాత నీ జీవితంలో క్రీస్తు ఉన్నాడో లేడో నువ్వే వెతుక్కోవచ్చు. నేను మళ్ళీ చెప్తున్నాను, ప్రభువుని చేర్చుకున్న వెంటనే పాపాలు క్షమించబడి పరిశుద్ధులనే పేరు వస్తుంది. 2వది, దుష్టుని సంబంధులు దేవుని సంబంధులు అవుతారు, భయం పోతుంది, సమాధానం కలుగుతుంది, సంతోషం కలుగుతుంది. 3వ సంగతి, మనలో భక్తితో నింపబడతారు, రాను. ఆ భక్తి మనలో 5 లక్షణాలు ఇస్తుంది. భక్తి లక్షణం కానీ, దైవ సంబంధం కానీ, పాపక్షమాపణ అనుభవం కానీ, ఈ 3 లేవంటే నీలో క్రీస్తు కనబడట్లేదు అని అర్థం. వారు ప్రయాణం చేస్తే ఒకరోజు వెళ్ళిపోయిన తర్వాత వెతుక్కుంటున్నారు ఎవరిని? మాలో యేసు ప్రభు ఉన్నాడని. చాలామంది మీటింగ్ అయిపోయినాక ఇంటికి వెళ్తారు. అయితే మీలో క్రీస్తు ఉన్నాడు, అందుకు దేవునికి స్తోత్రం. కానీ ఈ వాక్యం ఎవరైనా ఇది ఈ రోజే వింటున్నారనుకోండి, ఈ రోజే శ్రద్ధగా వింటున్నారనుకోండి, మీలో క్రీస్తు ఉన్నాడో లేదో వెతికితే, ఈ లక్షణాలను బట్టి క్రీస్తు మీలో కనబడకపోతే వెళ్ళిపోకండి.
ఒకసారి వీళ్ళు ఏం చేస్తారో చూడండి, వాళ్ళు ఏం చేశారు, బంధువులలో వెతికారు, బంధువుల్లో కూడా కనబడలేదు. 45, ఆయన కనబడనందున ఆయనను వెతుకుచు యెరూషలేమునకు తిరిగి వచ్చారు. ప్రయాణం కొనసాగించారు, ఆపుకున్నారా? ప్రయాణం రీషెడ్యూల్ చేసుకున్నారు. రేపు మనం వెళ్దాం, ముందు మనం క్రీస్తును కనిపెడదాం, ఆయన మనం తీసుకొని వెళ్దామన్నారు. చాలామంది రథాల మీద వెళ్ళిపోతున్నారు. జీవితం అనేది ఎలాంటిదంటే రథం మీద చేస్తున్న ప్రయాణం లాంటిది. చాలా త్వరగానే మనం ఈ లోకాన్ని ముగిస్తున్నాం. ఈ లోకంలో నీ ప్రయాణం కొనసాగుతుండగా ఈ ప్రయాణము నీ గమ్యము చేరుకునే ముందు ప్రభు ఈ రాత్రి నీతో ఎందుకు మాట్లాడుతున్నాడు ఆలోచించే. ఒకవేళ క్రీస్తు నీ జీవితంలో కనబడకపోతే, ఆయనను వెతికితే ఆయన ఖచ్చితంగా కనబడతాడేమన్నాడు? అడుగుడి పాపక్షమాపణ మీకు ఇవ్వబడును, వెదకుడి క్రీస్తు మీకు దొరుకును, తట్టుడి మీ కొరకు కృప ఆయన ఇస్తాడు, తట్టుడి మీ కొరకు తీయబడిన ఆయన కృప వెంబడి కృపనిస్తాడు. ఈరోజు అడగండి, ప్రభువా నా పాపములు క్షమించమని. ఆయన ఖచ్చితంగా మీరు వెతికే క్రీస్తుని మీకు ఇస్తాడు. క్రీస్తుని వారు వెతుక్కుంటూ వెళ్తున్నప్పుడు వారి క్రీస్తు దొరికాడు. వాళ్ళు చాలా సంతోషంతో నింపబడ్డారు, ఆయనను తీసుకొని ఇంటికి వెళ్ళారు. మీరు ఇప్పుడు ఈ కూడిక్కో లేకపోతే ఈ మైక్ ద్వారా వింటున్న వారు ఇంతవరకు మీ ప్రయాణంలో క్రీస్తు కనబడకపోతే ఈ రాత్రి ఆయన చేర్చుకోండి. ఆయన చేర్చుకోవడం అంటే బాప్తీసం పొందటం కాదు, ఆయన చేర్చుకోవటం అంటే ఆయన అందు విశ్వాసం ఉంచటం, ఆయన నా పాపముల కొరకు అప్పగించబడ్డాడని నమ్మటం. నమ్మిన మొదలుకొని మూడు రకాల అనుభవాల్లో బ్రహ్మలను నడిపిస్తాడు, పరిశుద్ధులు, దేవుని సంబంధులు, భక్తులు. ఈ మూడు అనుభవాల్లో నేను నడుస్తున్నాను, నాకు తెలుసు ప్రభు నా జీవితంలో ఉన్నాడని. అలాగే ఇక్కడ చాలామందికి తెలుసు ప్రభు వారి జీవితాల్లో ఉన్నాడని. ప్రభు మన జీవితంలో ఉంటే మన ప్రయాణానికి గమ్యం ఉంది. ప్రభు మన జీవితంలో లేడంటే చీకటిలో నడుచువాడు తాను ఎక్కడికి పోతున్నాడో అతనికి తెలియదు. బస్సు ఎక్కిన తర్వాత ఫస్ట్ కండక్టర్ గారు మనల్ని ఏమడతారండి? ఏ క్లాస్ బాబా అని అడుగుతారా? అడుగుతారండి, అడగరు. మీ బంధువులందరూ బాగున్నారా అని అడుగుతారా? మీ నాన్నగారు ఎక్కారా అని అడుగుతారా? ఏం అడగడు, ఒకటే అంటాడు, ఎక్కడికి వెళ్తున్నావు. అదేంటండి, బస్సులో ముందు నెంబర్ ఎక్క ఉంది కదండి, బస్సులో నేమ్ చూసే కదండి ఎక్కాను, నేను బస్సులోనే వచ్చేస్తాను, నేను ఎక్కడికి వెళ్తున్నాను చెప్పనా అంటే ఏమంటాడు? ముందు బస్సు ఆపమంటాడు. ఎందుకంటే బస్సు గారి బస్సు కండక్టర్ చేతిలో బస్సును ఆపే అధికారం ఉంది కాబట్టి ఆపి దింపుతాడు. చిన్న ప్రయాణానికే ఎక్కడికి వెళ్తున్నామన్న ఒక క్లారిఫికేషన్ అవసరం. జీవిత ప్రయాణంలో ఉన్నావు, ఎక్కడికి వెళ్తున్నావు తెలియకపోతే నీ ప్రయాణం చీకట్లో దుష్టుల్లో ఉందని రాత్రి చెప్తుంది, బైబిల్ చెప్తుంది. మీరు మీ పాపంలో ఉండి చనిపోతే నేను వెళ్ళు చోటికి మీరు రాలేరు, మనుషులు ఒక్కసారి మృతి పొందవాలని నియమించబడిన ఆ తరువాత తీర్పు జరుగుదాం. కనుక ఎక్కడికి వెళ్ళిపోతున్నానులే అని గ్రుడ్డిగా వెళ్ళిపోతే మరణం తర్వాత తీర్పు ఉందని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. తీర్పులోనికి వచ్చిన వారందరూ అగ్నిగంధకములతో మండు గుండములో పాలు పొందుతుంది, ఇది రెండవ మరణం. అక్కడ యుగయుగములు రాత్రి పగళ్ళు బాధించబడతారు. ఈ ప్రేమతో ప్రభు ఈ రాత్రి నేను పిలుస్తున్నాడు. ఆ తీర్పు నుండి అగ్ని నుండి ఆయన నేను రక్షిస్తాడు. కేవలం ఆయన కొరకు నువ్వేం చేయకూడదు, నీ కొరకు ఆయన ఏం చేశాడో ఈ రాత్రి హృదయంలో విశ్వసించి నీ ఉన్న చోట చిన్న ప్రార్థన చేయి. యేసు ప్రభువా, నీవు నన్ను ప్రేమిస్తున్నందుకు నీకు వందనాలు. మా పాపములను భరించావని నేను నమ్ముతున్నాను. నేను పాపిని, నువ్వు నన్ను క్షమించు. ఈ రాత్రి చిన్న ప్రార్థన మీరు చేస్తే మీ జీవితంలో ప్రభు ఈ మూడు అనుభవాల్లో నడిపిస్తాడు. ముందు మీకు పరిశుద్ధులు అనే పేరు, దైవ సంబంధం ఇస్తాడు, భక్తిలో కూడా ఆయన మిమ్మల్ని బలపరుస్తాడు. అట్టి కృప ఈ కుటుంబానికి, అలాగే ఈ వాక్యమైన ప్రతి ఒక్కరికి రాత్రి యేసుక్రీస్తు ప్రభు నామమున అనుగ్రహించబడుగాక. ఆమేన్. ప్రేమైన సోదరి